హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు న్యూస్ రిపోర్ట్ ఛానల్. తాజా వార్తలు. బ్రిటన్లో ఒమిక్రాన్ తొలి మరణం. కొత్త వేరియంట్పై ప్రధాని బోరిస్ హెచ్చరిక. ఒమిక్రాన్ తరుముకొస్తుందని ఆందోళన. 2022 జనవరి కల్లా బూస్టర్ డోస్ పూర్తవ్వాలనే ఆదేశం. లండన్ నుండి వార్తలు. బ్రిటన్ను ఒమిక్రాన్ కేసులు హడలెత్తిస్తున్నాయి. తాజాగా అక్కడ తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఇప్పటిదాకా కొత్త వేరియంట్ ప్రాణాంతకం కాదన్న అంచనాలను తాజా మరణం కలవరపెడుతుంది. ఒమిక్రాన్ బాధిత రోగి మరణించిన విషయాన్ని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికారికంగా ధృవీకరించారు. బ్రిటిష్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారిక లెక్కల ప్రకారంగా గడిచిన 24 గంటల్లో 1239 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో బ్రిటన్లో మొత్తం కేసులు 3137 చేరుకున్నాయి. ఒక్కరోజులోనే 65% కేసులు పెరిగాయి. ఇదే ఉధృతి కొనసాగితే డిసెంబర్ చివరి నాటికి ఒమిక్రాన్ కేసులు లక్షలకు చేరుకునే ప్రమాదం ఉంది. మొత్తం కేసుల్లో సగానికి పైగా కొత్త వేరియంట్కి సంబంధించినవే కావడం ఆందోళన కలిగిస్తుంది. కాగా ఏప్రిల్ 2022 నాటికి ఒమిక్రాన్ కారణంగా దేశంలో 75,000 మరణాలు సంభవిస్తాయని కొద్ది రోజుల కిందట లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోఫికల్ మెడిసిన్ వెల్లడించింది. భారీ అలల ముంచుకొచ్చింది. ప్రమాదకర కొత్త వైరస్ అలల ముంచుకొస్తుందని సోమవారం జాతిని ఉద్దేశించి టెలివిజన్ ప్రసంగంలో వెల్లడించారు. ఒమిక్రాన్ భారీ అలల ముంచుకొస్తుంది అని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ ప్రభావంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారు. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు. గతంలో చవిచూసిన చేదు అనుభవాల ఆధారంగా ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాపించబోతుందో అంచనా వేయగలమని పేర్కొన్నారు. ప్రతి 2 లేదా 3 రోజులకు కొత్త వేరియంట్ కేసులు రెట్టింపు అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఆసుపత్రుల్లో చేరికలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విపత్తును ఎదుర్కొనేందుకు 18 ఏళ్లు పైబడిన వారంతా బూస్టర్ డోసు పొందాలని ప్రజలకు సూచించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి బూస్టర్ లక్ష్యాన్ని చేరుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆశించారు. పశ్చిమ లండన్లో టీకా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ప్రస్తుతం లండన్లో 40% కేసులు కొత్త వేరియంట్వే అని చెప్పారు. ఈ వైరస్ తేలికపాటి రూపాంతరం అనే భావనను విన్నాడాలని హితవులు పలికారు. అదేవిధంగా మన దేశం భారతదేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. కాబట్టి అందరం మాస్కులు ధరిస్తూ శానిటైజ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ఇంపార్టెంట్ న్యూస్.